हाय एवरीवन, वेलकम टू अवर चैनल। ई रोज नेनु मीकु मश्रूम करी विथ कोकोनट मिल्क रेसीपी चेसि चूपिस्तुन्नानु। दानिकि नेनु 500 ग्राम्स आफ् मश्रूम्स तीसुकोनि बागा वाश चेसुकोनि सन्नगा चाप चेसुकुन्नानु। तर्वात पैन लो 2 टेबल स्पून्स आयिल तीसुकोनि, हाफ स्पून जीरा, आ तर्वात 1 स्पून जिंजर गार्लिक पेस्ट वेसुकोनि बागा फ्राई चेसुकोवालि। जिंजर गार्लिक पेस्ट फ्राई अयिन तर्वात సన్నగా చాప్ చేసుకొని పెట్టుకున్న ఆనియన్స్, ఇంకా 4 చిల్లీస్ వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. ఆనియన్స్ కొద్దిగా ఫ్రై అయిన తర్వాత కొంచెం పసుపు, 1 మీడియం సైజ్ టొమాటో స్లైసెస్ తీసుకొని మరొక 5 మినిట్స్ ఫ్రై చేసుకోవాలి. ఫ్రై అయిన తర్వాత మూత తీసి చూస్తే ఈ విధంగా ఫ్రై అయి ఉంటుంది ఆనియన్ టొమాటో. ఆ స్టేజ్లో మనం 1 స్పూన్ గరం మసాలా, ముందుగా చాప్ చేసి పెట్టుకున్న ఈ మష్రూమ్ పీసెస్ వేసి బాగా కలుపుకోవాలి. వీటన్నింటినీ కలిపిన తర్వాత మూత పెట్టి మరొక 10 నిమిషాలు ఉడికించుకోవాలి. మధ్యలో ఒకసారి చెక్ చేసుకొని మరొకసారి మూత పెట్టి ఇంకొక 5 నిమిషాలు ఉడికించుకోవాలి. తర్వాత మూత తీసి చూస్తే ముక్కలన్నీ బాగా ఉడికి ఆయిల్ పైకి తేలుతూ ఇలా కనిపిస్తుంది. అలా ఉడికిన తర్వాత ఒక టీ గ్లాస్ కోకోనట్ మిల్క్ పోసుకొని బాగా కలుపుకోవాలి. ఇప్పుడు సాల్ట్ వేసుకోవాలండి. ఈ స్టేజ్లో సాల్ట్ ఎందుకు వేసుకోవాలంటే మష్రూమ్స్లో ఆల్రెడీ వాటర్ ఎక్కువగా వస్తుంది. ముందుగా మనం సాల్ట్ వేసుకుంటే కర్రీ చాలా వాటరీగా ఉంటుంది, అందుకని ఈ స్టేజ్లో వేసుకోవాలి. తర్వాత ముందుగా చాప్ చేసి పెట్టుకున్న కొత్తిమీర వేసుకొని గార్నిష్ చేసుకుంటే వేడి వేడి మష్రూమ్ కర్రీ రెడీ. ఇలా రెడీ అయిన కర్రీని వేడి వేడి అన్నంతో సర్వ్ చేసుకుంటే ఎంతో టేస్టీగా ఉంటుంది. మీరు కూడా తప్పకుండా ట్రై చేసి ఎలా ఉందో కామెంట్ చేయండి.